సాధారణంగా రాజకీయ నాయకులను చూస్తే ఏవల నియోజకవర్గంలో వాళ్ళు చేసిన అభివృద్ధి పనులని జనాలకి చెప్పటమో, లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో జనాలకి చెప్పటమో చేస్తారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గంలలా కనీసం తిరగడానికి సుతా ఇష్టపడరు. కానీ జగన్ సారు అవతల పార్టీ వాళ్ళ సొంత నియోజకవర్గంలోకి పోయి సుతా చంద్రం సార్కి దిమ్మ తిరిగిపోయే స్పీచ్ ఇచ్చిండు. ఏమన్నాడో ఓసారి చూసొద్దాం. చెలో పాన్రి. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్ళు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒకసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.